శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి ఎప్పుడు ప్రయోగించారు? జూలై 3. సో ఈ క్షిపణిని చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సో ఏ క్షిపణి అయినా ఒడిశా రాష్ట్రంలోని చాందిపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగిస్తారు ప్రతి ఒక్క క్షిపణిని. సో ఈ క్షిపణి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఉపరితలం నుంచి గణితంలోకి తన లక్ష్యాన్ని 30 కిలోమీటర్ల వరకు ఛేదిస్తుంది. సో క్షిపణి పేరు మనకి ఇంపార్టెంట్, శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి, శీఘ్ర ప్రతిస్పందన క్షిపణి. సో ఎప్పుడు ప్రయోగించారంటే జూలై 3. అండ్ నెక్స్ట్, నేషనల్ స్పీచ్ డిబేట్ టోర్నమెంట్లో ఏ భారత సంతతికి చెందిన విద్యార్థికి లభించింది? జేజే కపూర్, అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చా వేదికలో భారత సంతతికి చెందిన జేజే కపూర్కి, ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, ITF మహిళల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యడ్లపల్లి ప్రంజనాల. సో ఈ ITF టోర్నమెంట్ ఈజిప్ట్లో జరిగింది. సో యడ్లపల్లి ప్రంజనాలకు ఇది మొదటి టోర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? అంచల్ కుమార్ జ్యోతి. సో ఇతను ఒకసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి మనం పరిశీలిస్తే, ఇతను మోడీ హయాంలోని గుజరాత్ గవర్నమెంట్లో సిఎస్గా పనిచేశారు. ఇతడు 1975 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి. రెండు గుజరాత్ సిఎస్గా రిటైర్ అయిన 24 అంచల్ జ్యోతి 21వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఈయన ఎన్నవ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా. సో ఇంతకుముందు ఎవరు ఉంటుండే, నసీం జైదీ ఉంటుండే, ఆయన స్థానంలో ఇతను వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే, భారత ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క పదవి కాలం వచ్చేసి 6 ఏళ్ళు లేకపోతే 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉండొచ్చు. సో రెండిట్లో ఏది ముందైతే అది అన్నమాట. నెక్స్ట్, గుజరాత్లో ఇతను 1999-2024 మధ్య కాలంలో కాండ్లా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు, మరియు సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు ఇతను. సో ఇతని పాస్ట్ హిస్టరీ ఇది, అంచల్ కుమార్ జ్యోతిది. నెక్స్ట్, జూలై 4 మోడీ ఏ దేశాన్ని సందర్శించారు? సో ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్తో మన దేశం చాలా మంచి దౌత్య సంబంధం కలిగి ఉంది. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఆ దేశ ప్రధాని వచ్చేసి బెంజమిన్ నేతన్యాహు. సో ప్రముఖ డాజిగర్ పూదోట, సో అక్కడ ఇజ్రాయెల్లో డాజిగర్ పూదోట చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడ ఓ రకం చామంతి పువ్వుకు మోడీ అని చెప్పేసి పేరు ఉండడం జరిగింది బెంజమిన్ నేతన్యాహు. సో ఇక్కడ మనం ఇజ్రాయెల్కి మన దేశానికి ఒకసారి ససంబంధం గురించి ఒకసారి చూస్తే, మనకు 1991 కార్గిల్ యుద్ధంలో మనకు మందుగుండు సామాగ్రిని సరఫరా చేసింది ఇజ్రాయెలే. ఇంకా బరక్వన్ క్షిపణిని మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసాం 1990. ఇంకా మొత్తంగా చూసినట్టయితే 174 దాపాలుగా సర్చర్ హెరన్న డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది. దాదాపు 174 దాపాలుగా సచిన్ హెరన్ డ్రోన్లను భారత్ మనం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాం.
అండ్ మింగ్ అనే యుద్ధ విమానాన్ని కూడా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశాం. సో 70లలో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని ఎవరంటే మన మోడీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది ఇజ్రాయెల్తో మన దేశానికి ఉన్న బంధం. నెక్స్ట్, విశాఖలోని కేంద్ర మత్స్య సాంకేతిక శాఖకు ప్రధాన సాంకేతిక శాస్త్రవేత్తగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ రఘు ప్రకాష్. ఇంతకుముందు ఇదే పోస్టులో జి రాజేశ్వరి గారు ఉన్నారు. సో ప్రస్తుతానికైతే డాక్టర్ రఘు ప్రకాష్, ఇంతకుముందు రాజేశ్వరి గారు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, హ్వా సంగ్ 14 క్షిపణి ఏ దేశం ప్రయోగించింది? ఉత్తర కొరియా. సో ఇక్కడ ఉత్తర కొరియా గురించి చెప్పుకోనంటే, ఉత్తర కొరియా నుంచి విడిపోయింది దక్షిణ కొరియా. సో ఇక్కడ ఉత్తర కొరియా ఇంకా చెప్పాలంటే, ఉత్తర కొరియాలో ఇంకా రాజరికం నడుస్తూ ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు. సో అక్కడ అన్నిటిపై నిషేధాజ్ఞలు ఉంటాయన్నమాట. అది జీవన శైలిలో కావచ్చు, అలవాట్లు కావచ్చు. సో ప్రతి వ్యవహారం పైన అక్కడ ఆంక్షలు ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలంటే, అక్కడి రాజు గురించి, అక్కడ రాజును కీర్తిస్తూ అక్కడ స్కూల్ పుస్తకాల్లో ప్రతిజ్ఞ అనేది చేపించడం జరుగుతుంది. సో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే, పంగ్యాన్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే ఏ ప్రదేశాన్నైనా లక్ష్యంగా చేసుకునే శక్తివంతమైన ఖండాంతర క్షిపణి అని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు పేర్కొన్నాడు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ జనాభా లెక్కల నివేదిక ప్రకారం ప్రతి ఏటా ఎంత జనాభా పెరుగుతుంది? సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల పైన ఒక నివేదిక ఇచ్చింది, అదేంటో ఒకసారి చూద్దాం. సో ఏటా ఏంటంటే 1,68,00,000 మంది జనాభా అనేది పెరగడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కేంద్రం తన రిపోర్ట్లో. సో ఏంటంటే, దేశంలో ప్రతి నిమిషానికి 44 మంది పుడుతూ ఉన్నారు, 12 మంది మరణిస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రతి 2 నిమిషాలకు ఒకరు మరణిస్తూ ఉంటే 3 పుడుతూ ఉన్నారు. తెలంగాణ చూసినట్టయితే తెలంగాణలో జనన రేటు 0.3% అయితే మరణాల రేటు 1.6% ఉంది. సో ప్రతి జనన మరణాల రేటును అక్కడ స్థానిక సంస్థల్లో మరణించిన లేదా పుట్టిన 21 రోజుల్లోగా స్థానిక సంస్థల్లో, అంటే స్థానిక మున్సిపాలిటీలో అన్నమాట, అంటే పట్టణం అయితే మున్సిపాలిటీ, గ్రామం అయితే గ్రామ సభల్లో, సో అక్కడ నమోదు చేసుకోవాలి. సో ఇట్లా నమోదు చేసుకున్న వారిలో 2006లో చూసినట్టయితే 2006లో 69% ఉంటే 2015లో 89% నమోదైంది. అంటే దాదాపు నమోదు పైన, జన్మ మరణాల నమోదు పైన అందరికీ అవగాహన పెరిగిందని చెప్పుకోవచ్చు. సో దాదాపు 20% మేర పెరిగిందని చెప్పుకోవచ్చు అవగాహన. సిక్కిం, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మిజోరం, తమిళనాడు, సో ఈ రాష్ట్రాల్లో ఏంటంటే 100% నమోదు ఉందన్నమాట. ఏ రాష్ట్రాలు అంటే సిక్కిం, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మిజోరం, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో 100% మేర జనాలు మరణాల రేటు నమోదు చేసుకుంటున్నారు. సో అలాగే మన తెలుగు రాష్ట్రాలు చూసినట్టయితే తెలంగాణలో 81% మంది నమోదు చేసుకుంటున్నారు, ఆంధ్రాలో 84% మంది నమోదు చేసుకుంటున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో జనాల మరణాల రేటును 14 లక్షల మంది తక్కువ నమోదు చేసుకుంటున్నారు. సో దీనికి భిన్నంగా పట్టణాల్లో 7 లక్షల మంది అధికంగా నమోదు చేసుకుంటున్నారు. సో గ్రామాల్లో తక్కువ అయితే పట్టణాల్లో నమోదు సంఖ్య ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి అంతా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ భారత్ చైనా మధ్య నెహ్రూహయంలో కుదిరిన ఒప్పందం పేరేమిటి? పంచశీల్ ఒప్పందం. సో ఏంటంటే ఈ ఒప్పందం గురించి మాడుకోనంటే నేను ఒక జనరల్స్ వీడియో తీస్తా, అందులో మాడుకుందాం. అండ్ నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని అవార్డులు లభించాయి? సో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరును కనబరిచినందుకు గాను మన దక్షిణ మధ్య రైల్వేకు 2 అవార్డులు లభించాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఒకటి ఉత్తమ శిక్షణ కేంద్ర విభాగంలో లభించింది, అది సికింద్రాబాద్లోని సూపర్వైజర్ శిక్షణ కేంద్రం. 2 ఉత్తమ వర్క్షాప్గా విజయవాడలోని రాయనపాడుకు లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 3D హృదయ కవాటాలను ఏ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు? 3D హృదయ కవాటాలను ఏ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు? అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి చేశారు. సో చరిత్రలో ఈరోజు ఒకసారి చూస్తుంటే 1954లో జూలై 5న, అంటే ఈరోజు, హైకోర్టు నెలకొల్పడం జరిగింది. ఎక్కడ అంటే మన గుంటూరులో. సో ఎందుకు గుంటూరులో ఏర్పడడం జరిగిందంటే అప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు సీబాక్ ఒడంబడిక చేసుకున్నాయి. ఎప్పుడంటే 1937 నవంబర్ 15న. సో ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే యూనివర్సిటీ ఒక ప్రదేశంలో ఉంటే హైకోర్టు ఒక ప్రదేశంలో ఉండాలని చెప్పేసి వారు ఒప్పందం చేసుకున్నారు, శ్రీబాగ్ ఉడంబడిక. అండ్ నెక్స్ట్ 1996లో మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా పెద్ద గొర్రె నుంచి సేకరించిన గొర్రె జీవ కణం ద్వారా డాలి అనే పేరు గల గొర్రెను శాస్త్రవేత్తలు సృష్టించారు. అండ్ నెక్స్ట్ 2004లో లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆదేశాలపై 2004 జూలై 5 నుంచి లోక్సభలో జరిగే శూన్య గంట చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టారు.